జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం, అనేక రకాల జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇంతెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. మార్చి మొదటి వారం నుంచి డివిజన్ స్థాయి సమీక్షలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తీరుపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. महाशिवरात्रि उत्सव मुस्ताबोत జంగారెడ్డిగూడెం में श्री 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 उमा सहित रामलिंगेश्वर स्वामी आलय स्वामी दर्शन तीर्थ प्रसाद स्वीक सिटी केबल एमडी पालपर्ति श्रीनिवास. पोलवरा प्रत्येक जिला बुट्टायगूडा रेवेन्यू डिविजन केन्द्र एर्पट चेयर को जिला कलेक्टर कल पोलवर एमएलए तेलम बालराज. महाशिवरात्रि పురస్కరించుకొని జిల్లాలో 135 ప్రత్యేక బస్సులు నడుపుతున్నా ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి వెల్లడి. జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాద్బ్రయంలో ఘనంగా కింజరపు ఎర్రన్నాయుడు 65వ జయంతి. ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణి. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తీరుపై సమీక్షించేందుకు మార్చి నుంచి డివిజన్ స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరం నుంచి జిల్లా మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణం, స్పందన, ఉపాధి హామీ, ఓటీఎస్, జగనన్న తోడు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 4న ఏలూరు డివిజన్, 5న జంగారెడ్డిగూడెం కుక్కునూరు డివిజన్లు, 7న కొవ్వూరు డివిజన్, 8న నరసాపురం డివిజన్ స్థాయి సమీక్షలు ఉంటాయన్నారు. ఉదయం పూట రెవెన్యూ సంబంధిత అంశాలపై, మధ్యాహ్నం సంక్షేమం అభివృద్ధి అంశాలపై సమీక్షిస్తామన్నారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు హిమాంశు శుక్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పి పద్మావతి, సోరస్ ధనంజయ్, డిఆర్ఓ వి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన తప్పుగా ఎండోర్స్మెంట్ ఇస్తే అది రీఓపెన్ అవుతది, మళ్ళీ మనం పిలిపిస్తారు ఆర్డియో ఆఫీస్ కి కలెక్టర్ను. ఇది సమస్య, ఇది మనం చేయలేము, దీనికి చాలా టైం పడుతుంది. నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ రీఓపెన్ చేయకు, ఈ టైం లోపు నేను క్లోజ్ చేస్తాను. యు హావ్ టు కన్విన్స్ ద అప్లికెంట్. అది చేయకుండా వన్ సైడెడ్ గా ఒక ఫ్యూడల్ మెంటాలిటీతో నేనేంటి నీతో మాట్లాడడం పనిచేస్తుంటే యు హావ్ టు షో దిస్ జేసిస్. వాట్ ఎవర్ కంప్లైంట్ యు రిసీవ్ ఇన్ యువర్ లాగిన్, you conduct a court, you ask the concerned MPD or tahsildar to come up with the concerned staff, you also inform the concerned secretary and concerned staff also. మహాశివరాత్రి ఉత్సవాలకు జంగారెడ్డిగూడెంలోని బైనేరు తీరంలో వెంచేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబోతోంది. ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, పట్టణ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో కలిసి సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. బైనేరు తీరంలో వెంచేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం పురాతన కాలం నాటి దేవాలయం అన్నారు. ఈ ఆలయంలో గత కొద్ది సంవత్సరాలుగా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 5 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. మొదటి రోజు స్వామివారి కళ్యాణం, చివరి రోజు నారసాలు, వీరంగాలు, విచిత్ర వేషాలు, సన్నాయి, బ్యాండ్ మేళం, లైటింగ్ తో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని.
की एप्पटिलागे रेपु मार्च ఒకటిన महाशिवरात्रि रोजुन अंगरंग वैभवंगा स्वामवारी कल्याणानी एर्पाटु चेस्तू आ रोजुन उदयं 1వ तारीखु महाशिवरात्रि अनगा आ रोजु 12 गंटल नुंचि कूडा पूजलु अभिषेकालु तो पाटु कुंकुम पूजलु अन्नी प्रारंभिस्तू 12:30 नुंचि कल्याणं गिरिजा कल्याणमु एर्पाटु चेस्तू तदुपरि एंतमंदि वच्चिना वारिकि अन्न समारधन कूडा एर्पाटु चेयडं अनेदि इक्कड रीसेंट गा ओक 2 एळ्ळ नुंचि अभिवृद्धि कमिटी ओकटि एर्पडि उत्सव कमिटी तो पाटु कलिसि ई योक्क महाशिवरात्रि संबरालनि एर्पाटु चेयडं अदि कूडा स्थानिक सिटी केबल पूर्ति लाइव कार्यक्रम एर्पाटु चेयडं द्वारा एवरैना रावडानिकि एंत पेद्द वयसु वारैना చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం ద్వారా అన్న సమారం చేసుకునే ఫెసిలిటీస్ అనేది ఏర్పాట్లైతే మేము చేశాం. దయచేసి అందరూ అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా రమ్మని ఇప్పటివరకు దేవాలయాలకు పూర్తిగా రాలేని వాళ్ళందరూ కూడా వచ్చి మీరు దర్శనం చేసుకొని కోరుతున్నాం. ఇవాళ 1వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణం జరుగుతున్నది. కావున ఈ ఉత్సవ కమిటీ ఈ అభివృద్ధి కమిటీ వీరంతా చాలా గొప్పగా పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు. ఆ రోజున భారీ ఎత్తున భోజనాలు భోజన కార్యక్రమాలు పెడుతున్నారు. కళ్యాణం 12 గంటల చెల్లర కళ్యాణం తదుపరి ఊరేగింపులు శనివారం రాత్రికి 5వ తారీఖు భారీ ఎత్తున ఊరేగింపులు. మహాశివరాత్రిని పురస్కరించుకొని మార్చి 1వ తేదీన జిల్లాలో 135 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు ఆర్ఎం వీరయ్య చౌదరి తెలియజేశారు. ఏలూరులోని ఆర్టీసీ రీజనల్ కార్యాలయం వద్ద బుధవారం వీరయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి పురస్కరించుకుని ఏలూరు జంగారెడ్డిగూడెం తాడేపల్లిగూడెం నిడదవోలు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. కావున ఈ బస్సు సర్వీసులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిటిఎం మాధవ త్రినాథ్, డిప్యూటీ సిఎంఏ శ్రీనివాసరావు, పిఆర్ఓ నరసింహం, సూపరింటెండెంట్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వెస్ట్ గోదావరి రీజియన్ మొత్తం ఇక్కడ మన జిల్లాలో 4 సర్వక్షేత్రాలకు కూడా ప్రత్యేక బస్సు నడుపుతున్నామండి. ఈ సంవత్సరం మొత్తం 135 బస్సులు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. మనకి మెయిన్గా పట్టిసీమ, బలివే, తర్వాత వేరంపాలెం, తాడువాయి ఈ 4 సర్వక్షేత్రాలకి ప్రత్యేక బస్సులు నడపడతాయి. ఈ ప్రత్యేక బస్సులకి మనం ఎక్స్ప్రెస్ ఫేర్ వసూలు చేస్తాము. తర్వాత ఏంటంటే అన్ని చోట్ల కూడా క్యాంప్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. తర్వాత డిప్యూటీ సిటీఎం గారు, డిప్యూటీ సిఎం గారు క్యాంప్ ఇన్ఛార్జ్గా పట్టిసీమలో ఉంటారు. తర్వాత ఈ యొక్క ప్రత్యేక బస్సులు 28వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా నడుపుతాము. ముఖ్యంగా మనకి 1వ తారీఖు వచ్చిన సంవత్సరం ఈ మహాశివరాత్రి, సో ఆ రోజు బస్సు సంఖ్య కూడా అవసరాన్ని బట్టి పెంచడం జరుగుతుంది. తర్వాత భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చోట్ల కూడా మనకి ప్రత్యేక సదుపాయాలు అనేది కల్పించడం జరిగింది. మామూలుగా షామియాన వేసి అట్లానే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము. అట్లానే తర్వాత ఈ యొక్క బస్సులకి రౌండ్ ద క్లాక్ తిరుగుతాయి కాబట్టి మనకి అన్ని చోట్ల కూడా ప్రత్యేక అధికారులు ఉంటారు. బస్ స్టేషన్ అన్ని చోట్ల ట్రాఫిక్ ఇన్ఛార్జీలు ఉండి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడుపుతామండి. సో ప్రయాణికులు ఏంటంటే మామూలుగా గత సంవత్సరం కొద్దిగా కరోనా కారణంగా కొంత తగ్గారు భక్తులు అంతకుముందు సంవత్సరం పోల్చుకుంటే. అయితే ఈ సంవత్సరం కరోనా తగ్గిన నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు ఈ యొక్క సేవలు ఉపయోగించిన అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. సో భక్తులు సేవ ప్రయాణికులు మనకేంటంటే భగవంతుని సేవలో భక్తులు, భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ. ఆ విధంగా ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బస్సులు నడుపుతాం కాబట్టి భక్తులంతా కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారని కోరుతున్నాం. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలను, రంపచోడవరంలోని 11 మండలాలను కలిపి పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలకు బుట్టాయిగూడెం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను ఎమ్మెల్యే బాలరాజు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఆయన ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని, అధికారులు కూడా చొరవ చూపాలని ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్మెంట్లను అమలు చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ కోరారు. ఏలూరులోని కస్తూరిబా బాలికోన్నత ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పీఆర్సీపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు,
वारी वारी अभिप्रायानी अभिप्राय सेकरण निवेदिकनु प्रभुत्वानिकि अंदजेस्तामनि स्पष्टं चेशारु। ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పివి నరసింహారావు, ఎస్టియు జిల్లా అధ్యక్షులు బివి నారాయణ, ఏపీటీఎఫ్ 257 జిల్లా కార్యదర్శి టి రామారావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం ప్రకటించినటువంటి 11వ పిఆర్సి అంశాలపై విత్రీకిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక తరపున ఈ రోజు నుంచి 4 రోజుల పాటు బిఆర్సీ పై పోల్ సర్వే నిర్వహిస్తా ఉన్నారు। ఆ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో 4 ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది। మరి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పెన్షనర్గా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ కస్తూర్బా హైస్కూల్లో జరుగుతున్నటువంటి హైస్కూల్ ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దీన్ని ప్రారంభించి ఉపాధ్యాయులంతా కూడా తమ యొక్క నిరసనని వ్యక్తం చేస్తా ఉన్నారు। ఈ హామీలు నెరవేర్చాలని జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలపై మరి నిర్బంధాన్ని పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి మీరు అని చేయాలని చూస్తా ఉన్నారు। ఎంత నిర్బంధాన్ని ప్రయోగిస్తే అంతకంటే పెద్ద మొత్తంలో మరి ప్రతిఘటన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। ఈ యొక్క అప్రజాస్వామిక చర్యల్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మిక పెన్షనర్ల విషయంలో చేసిన దగాని రాబోయే శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా స్వతంత్ర ఎమ్మెల్సీలుగా తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం। స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడును ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని చింతలపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళి సూచించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రన్నాయుడు 65వ జయంతిని ఘనంగా నిర్వహించారు। తొలుత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఎర్రన్నాయుడు చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం కేక్ కట్ చేశారు। అదేవిధంగా రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతికి చింతిస్తూ మౌనం పాటించారు। ఈ సందర్భంగా గంటా మురళి మాట్లాడుతూ కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడి స్థాయికి చేరుకున్న వ్యక్తి ఎర్రన్నాయుడని అన్నారు। ప్రతి కార్యకర్త ఆయన రాజకీయ చరిత్రను తెలుసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రాజన్ సత్యనారాయణ, కె సత్యనారాయణ, బొబ్బర రాజపాల్, నంబూరి రాజు, మందపల్లి లక్ష్మయ్య, తూటికొండ దుర్గారావు, అల్లూరి రామకృష్ణ, పరిమి సత్యపండు తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారితో పాటు ఆ పాలకపూరియలో ఉన్న నలుగురు ముఖ్యుల్లో కూడా ఎర్రన్నాయుడు గారు ఉండేవారు। దిశ నిర్దేశించి పార్టీలో టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి పథకాల్లో కానీ రాష్ట్రంలో డెవలప్మెంట్ విషయంలో కానీ కేంద్రంలో కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అలాగే కేంద్ర మంత్రిగా కానీ ఆయన పాత్ర మన రాష్ట్రానికి దేశానికి చాలా ఉపయోగపడింది। ఎర్రన్నాయుడు గారి పాప కూడా మరి రాజమండ్రిలో ఎమ్మెల్యే గెలిచింది। వీళ్ళందరూ ఎందుకు గెలిచారంటే ఎర్రన్నాయుడు గారు అనే ఫ్యామిలీ మంచిది, 10 మందికి హెల్ప్ చేస్తారనే దాంట్లో వీళ్ళు ఎక్కడున్నా కానీ గెలిపించడం జరిగింది। 3 పార్లమెంట్ లో 1 సీట్ అక్కడ 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2 ఎమ్మెల్యేలు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారంటే మరి ఆ ఫ్యామిలీ యొక్క అత్యున్నత స్థానాన్ని ప్రజల్లో ఉన్న గౌరవాన్ని మనం చేయాలి। తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। మన తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎనలేని సేవ చేసిన నాయకుడు, అలాగే బీసీలకి ఎంతో ఎన్నింటూ ఉంటూ ఒక బీసీ అంటే ఎర్రన్నాయుడు గారు అనేది ఆ రోజుల్లోనే ఎంతో ఒక అద్భుతమైన ఇదిగా ఉండేది। ఆయన ఎక్కడో మారుమూలలో పుట్టి ఢిల్లీలో కూడా ఆయన చూసి రాష్ట్రపతి ప్రధానమంత్రులు కూడా లెగసీ నుంచొని నమస్కారం పెట్టే స్థాయికి ఎర్రన్నాయుడు గారు ఆ రోజుల్లో ఉండటం జరిగింది। అలాగే మా కుమిత్రు సమానులైన యలమకి ఏకైక దిక్కు మా ఎర్రన్నాయుడు గారు, అలాంటి ఎర్రన్నాయుడు గారు ఈ రోజు ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం। అలాగే ఆయన లేని లోటు మన అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు,
పార్టీకి కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ మా సభ్యులందరికీ కూడా ఎంతో సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్, మా వద్ద 20-60% డిస్కౌంట్ తో పట్టు, ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేసిన పట్టు చీరలు, ప్యూర్ హ్యాండ్ లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి, విచ్చేయండి. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నెంబర్ 3818-9999. వెల్కమ్ బ్యాక్. స్థాపించిన అనతి కాలంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందుతున్న జంగారెడ్డిగూడెం చిరంజీవి హాస్పిటల్స్ మరో నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిసారిగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం చిరంజీవి హాస్పిటల్స్ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ నెల 24వ తేదీన ఈ డయాలసిస్ సెంటర్ను ప్రముఖులు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి బృందం సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే దిశగా తాము ముందుకు వెళ్తామని తెలిపారు. డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు జయబాబు, చిరంజీవి హాస్పిటల్ సీఈఓ డాక్టర్ వంశీకృష్ణ, మేనేజర్ పాతూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్టణ ప్రజలు, మా మిత్రులు, నాయకులు, గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందని కోరుకుంటున్నాం. ఈ డయాలసిస్ సెంటర్ పెడతానికి ముఖ్య ఉద్దేశం ట్రైబల్ ఏరియా, ఈ గిరిజన ప్రాంతాలు ఒకటి, మనదంతా ట్రైబల్ బెల్ట్ కాబట్టి ఇక్కడంతా కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉండడం అనేది మేము నోటీస్ చేసాం. వాళ్ళకి మనం సర్వీస్ అందించాలి. ఇది కూడా డయాలసిస్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా, ఇన్ కేసు ఆరోగ్యశ్రీ కార్డు లేని పక్షాన కూడా అది కూడా ఎంత వీలైనంత తక్కువలో అయ్యేలా చేసేలాగా మేము హామీ ఇస్తూ మాటిస్తున్నాం. దీనికి డయాలసిస్ సెంటర్ అనేది ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయటం అనేది కూడా మెయిన్ థింగ్. సో క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా డయాలసిస్ సెంటర్ని రన్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చాం. ఇదే నా హృదయపూర్వక ఆహ్వానము. అందరూ దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చిరంజీవి గారి హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుని ఎంతో పెద్ద మనసు తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఒక ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డయాలసిస్ అందించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభిస్తారు. ఈ చిరంజీవి గారి బిడ్డల్ని ఆశీర్వదించడానికి జంగారెడ్డిగూడెం పురపాలకులు, పెద్దలు, నగర వాసులు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. 24వ తారీఖు 10:30 ఇది ప్రారంభిస్తాం. బడుగు, బలహీన వర్గాల హృదయాలను గెలుచుకున్న నాయకుడు కింజరపు ఎర్రం నాయుడు అని వెలమ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రాజన సత్యనారాయణ తెలిపారు.
ఎర్రంనాయుడు 65వ జయంతిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది రోగులకు బుధవారం రాజన్న సత్యనారాయణ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ పీఠం వరకు ఎదిగిన మహానేత ఎర్రంనాయుడు అని కొనియాడారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం సభ్యులు, వెలమ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు, తాండ్రపాపారాయుడు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాయిరాం, ఈరోజు కింజరపు ఎర్రంనాయుడు గారి 65వ జయంతి పురస్కరించుకొని స్థానిక ప్రాంతీయ హాస్పిటల్ నందు సుమారు 100 మందికి ఆయన జయంతి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన లేని లోటు మన రాష్ట్రానికి ఎంతో బాధాకరం. ఆయన ఒక బీసీ నేతగా, అలాగే మా ఎలమ పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన అలాగే ఆయన 65వ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఈ ప్రాంతీయ ఆసుపత్రి నందు ఈ సేవ చేయడం ఎంతో మహాభాగ్యంగా భావిస్తున్నాం. జోహార్ ఎర్రన్న. సమస్యల పరిష్కారం కోసం టి నర్సాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజు కూడా కొనసాగాయి. బుధవారం విఆర్ఏలు వంటవార్పు కార్యక్రమం చేపట్టి వారి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం కార్యదర్శి వల్లి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని అన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో 15 గ్రామాల విఆర్ఏలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు విఆర్ఏల సమస్యల పట్ల రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 16వ రోజు భాగంగా వంటవార్పు అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయా మండల తహసీల్దారుల కార్యాలయాలకుండా రోడ్లపై వంటవార్పు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. సీఎం గారు ఈ యొక్క విషయాన్ని గ్రహించి మా గ్రామ రెవెన్యూ సహాయకుల కనీస వేతనం 10,500 రూపాయలు ఉన్నది. ఇవాళ నిత్యావసర సరుకుల ధరలను బట్టి మా యొక్క జీవనాధారం చాలా కష్టంగా ఉన్నది. కావున కనీస వేతనాన్ని 21,000కి పెంచవలసిందిగా కోరుతున్నాము. జీలుగుమిల్లులోని ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద బుధవారం అరుదైన సుడిగాలి ఏర్పడింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై సుడిగాలి ఏర్పడి రోడ్డుపై ఉన్న ఇసుక, దుమ్ము ఆకాశంలోకి దూసుకుపోయింది. కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే ఈ సుడిగాలి కనిపించినప్పటికీ కొంతమంది వాహనదారులు భయాందోళనకు లోనయ్యారు. మరికొంతమంది సుడిగాలిని చూసేందుకు ఉత్సాహం కనబరిచారు. అంతేకాకుండా ఈ ఘటనను సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. దీంతో కొద్దిసేపు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎక్కడికి పోతుంది అంటావు అన్న మట్టి మొత్తం? హెల్త్ బులెటిన్ కు స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అసోరాపేట రోడ్ మునసుబ్ గారి వీధి బంగారు షాపుల సందులో ఉన్న సోనీ మెడికల్స్ వారి జెమినీ హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ బులెటిన్ ద్వారా డాక్టర్ కె నిరుపమ అందిస్తున్న ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు చూద్దాం. హెల్త్ బులెటిన్ కు స్వాగతం. ఈరోజు మనం సోనీ మెడికల్స్ వారి జెమినీ హాస్పిటల్స్లో డాక్టర్ కె నిరుపమ గారితో హెల్త్ బులెటిన్లో ఉన్నాం. ఇప్పుడు మనం చర్మ వ్యాధుల గురించి కొన్ని విషయాలను డాక్టర్ కె నిరుపమ, MD-DVL, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు జెమినీ హాస్పిటల్స్లో ఏ విధాలైన చర్మ వ్యాధులకి ట్రీట్మెంట్ ఇస్తారో మా ప్రేక్షకులకి తెలియచేయండి. మన జెమినీ హాస్పిటల్లో ప్రతి బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునిక వైద్యాలను అందిస్తున్నాము. ఇక్కడ మన దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్, బొల్లి మచ్చలు వీటితో పాటు మన ముఖ సౌందర్యానికి సంబంధించినవి, అంటే నల్ల మచ్చలు కానీ, వెంట్రుకలు ఊడిపోవటము, ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ లాంటివి, తామర, గజ్జి, వీటికి అన్ని రకాల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లైక్ కెమికల్ పీలింగ్ కానీ, PRP ట్రీట్మెంట్స్ కానీ, బొటాక్స్ కానీ, ఫిల్లర్స్ కానీ ఇలాంటివి కూడా అందించడం జరుగుతుందండి. అందరూ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మార్చి మొదటి వారం నుంచి డివిజన్ స్థాయి సమీక్షలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తీరుపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబోతున్న జంగారెడ్డిగూడెంలోని శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయం స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. పోలవరాన్ని ప్రత్యేక జిల్లాగా బుట్టాయిగూడని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను కలిసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలో 135 ప్రత్యేక బస్సులు నడుపుతున్నా ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి వెల్లడి. జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా కింజరపు ఎర్రన్నాయుడు 65వ జయంతి. ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.